డిప్యూటీ సీఎం ఆల నాని గారు, మరో డిప్యూటీ సీఎం అమ్జాద్ బాషా గారు, టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారు, విద్యాశాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ గారు, బీసీ వెల్ఫేర్ మంత్రులు శంకర్ నారాయణ యాదవ్ గారు, వారందరూ కూడా ఈ ప్రాంగణానికి విచ్చేసి ఉన్నారు. వారితో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా విచ్చేసి ఉన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కార్యక్రమం ప్రారంభమైంది. దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ వారి తనయుడైనటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలాలంకరణ చేసి అటు తరువాత డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా ప్రారంగణాన్ని ప్రారంభిస్తారు. తదుపరి డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. అందరూ ఇక్కడి నుంచే గట్టిగా కరచాలు అందజేయండి, చప్పట్లు కొట్టండి. ఆనాడు స్వయంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ క్రీడ ప్రారంభించాలని భూమి పూజ కావిస్తే ఉండే విధంగా ఈ ప్రాంగణాన్ని పూర్తి చేసి ప్రారంభ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. వారందరికీ మరొక మారు కరసాల ధ్వనాలు వినిపించండి. ఈ డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా ప్రాంగణంలో అత్యాధునిక సదుపాయాలతో అన్ని గదులను, అన్ని రకాల పరికరాలను క్రీడాకారులకు అందుబాటులో ఉంచారు. అక్కడ వాలీబాల్, త్రోబాల్ మరియు షటిల్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా అన్ని సదుపాయాలను ఈ ప్రాంగణంలో సమకూర్చడం జరిగింది. వాటినన్నింటినీ కూడా మనం సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం మనకు దక్కినందుకు ఈ ప్రజానీకం ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అక్కడ ఆ ప్రాంగణంలో అక్కడ ఉండేటటువంటి కోర్టులో
సెటిల్ ఆడేటటువంటి కళాకారులు ఉన్నారు. ఆ సెటిల్ ఆడేటటువంటి కళాకారుల పరిచయ కార్యక్రమ అనంతరం అక్కడ ఆటలను ప్రారంభించి వెలుపులకు వచ్చి బయట ఉండేటటువంటి ఓపెన్ జిమ్ కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తారు. ఇప్పుడే అక్కడ ప్రారంభం అనంతరం బయటకు వస్తూ ఉన్నారు. వస్తారు, మీ ముందుకు వస్తారు. మీ ముందుకు దయచేసి ఎవరూ లేయాల్సిన అవసరం లేదు. ఎస్, ఇప్పుడే వెలుపలకు వచ్చారు. పులివెందుల నగరంలో ఉదయం సాయంత్రం వాకింగ్ పోయేటటువంటి యొక్క వారి సంఖ్య క్రమం పెరుగుతూ వస్తూ ఉన్నది. అందుకోసం ఎప్పటి నుంచో వాకింగ్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరి ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని గ్రహించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ఆయన ప్రతిరోజు క్రమం తప్పక వ్యాయామం చేస్తూ ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన పులివెందుల ప్రాంతంలో 7 ఓపెన్ జిమ్లను ప్రారంభించబోతూ ఉన్నారు అతి త్వరలో. ఆ 7 జిమ్ల్లో ఒక వ్యాయామకి సంబంధించి ఇక్కడ ఓపెన్ జిమ్ను ఈనాడు వారే స్వయంగా ఈ ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చక్కని కొత్త పరికరాలతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు. ఆ కార్యక్రమాల అనంతరం మీ ముందుకు విచ్చేస్తారు. నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని 3 దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మన ప్రాంతానికి ప్రజల యొక్క భావోగులను స్వయంగా తెలుసుకోవడానికి ఉప ముఖ్యమంత్రులైనటువంటి ఆళ్ల నాని గారు, అదేవిధంగా మరో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు, మన కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి సురేష్ గారు, టూరిజం మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు, బీసీ వెల్ఫేర్ సంబంధించి శంకర్ నారాయణ యాదవ్ గారు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వారి వెంట అడుగులో అడుగు వేస్తూ మన ముందుకు రాబోతూ ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ చీఫ్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు కూడా వారితో పాటు ముందుకొస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వేదిక వద్ద ముందే తెలియచేశాను, ఇదే ప్రాంతంలో హాకీ మరియు కుస్తీ క్రీడాకారుల అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అనుభవజ్ఞులైనటువంటి కోచ్ల యొక్క నియామకం, క్రీడాకారుల యొక్క ఎంపిక పూర్తి కాబడి అకాడమీ నిర్వహణ కొరకు 75 లక్షల రూపాయలను వెచ్చించి క్రీడా అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకు హలో స్వాగతం పలుకుతూ సురేష్ అన్న గారికి స్వాగతం, అదేవిధంగా సుప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. హలో 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 మన ఎంపీ
కడప ఎంపీ, మన ఎంపీ అనగా పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి వర్యులతో పాటు వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. కింద 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 కింద